हेलो हाई अंडी अंदर की नमस्ते वेलकम टू मै चैनल मैं चैनल वीडियो स्पेशल हेल्थी एंड सिंपल एंड ईजी चेसुकुने स्नैक रेसीपी इदे एग पकोड़ा दींट्लो सीक्रेट इंग्रीडियंट तो मनम एग पकोड़ानी एंत पर्फेक्ट चेसुकोवच्चो वीडियो मीतो शेयर चेस्तुन्नानु वीडियो नी स्किप चेयकुंडा एंडिंग वरकु चूडंडी मुंदुगा नीनु फोर एग्स नी बॉयल चेसुकोनी पेट्टुकुन्नानु वीडियोलो चूपिस्तुन्न विधंगा एग्स नी ई विधंगा मध्यलोकी कट चेसी दांट्लोनी योक पार्ट अनेदि तीसी पक्कन पेट्टुकोनी वैट पार्ट नी मनमु आनियन्स अयिते ए विधंगा कट चेसुकुंटामो सेम अदे विधंगा कट चेसुकोनी पेट्टुकोवाली इदि मनम एग्स हेल्थ कूडा चाला मंचिदि पिल्ललकु ओकसारि ट्राई चेसि इच्चारंटे वाळ्ळु चाला इष्टपडि तिंटारु ఈ విధంగా ఎగ్స్ అన్నింటిని కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు కావాలనుకుంటే కాస్త ఆనియన్స్ ని ఎక్కువగా కూడా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వైట్ ఎగ్ వైట్ పాట్ ని వేసుకొని ఈ ఎగ్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారా ఈ విధంగా మనకి ఎగ్స్ అనేది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ చేయాలి ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటో చెప్తాను ఇక్కడ ఇందులోకి ఒక కప్పు లోకి హాఫ్ వరకు శనగపిండి తీసుకున్నాను ఇదే అండి ఆ సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఇప్పుడు ఇందులోకి తగినని వాటర్ వేసుకొని ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనము మిక్స్ చేసుకున్న శనగపిండిని ఇందులోకి వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి ఇక్కడ చూసారా మనకి శనగపిండి అనేది ఆనియన్స్ కి ఎగ్స్ కి పట్టుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మనం ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయట్లేదు పకోడీకి తక్కువ ఆయిల్ తో మనం టేస్టీగా పకోడీ అనేది తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులోకి పసుపు రుచికి సరిపడా కారం salt ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని అన్ని కలిసేలా కలుపుకోవాలి మనం పకోడీ అంటే ఎవరైనా డీప్ ఫ్రై చేసుకుంటారు అలా కాకుండా చాలా తక్కువ ఆయిల్ తో హెల్తీగా ఇలా ఎగ్ పకోడాని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా అన్ని కలిసేలా కలుపుకున్నాక ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ హెల్తీ ఎగ్ పకోడా రెడీ అయిపోయింది మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టపడుతుంటారు దీన్ని మనం డైరెక్ట్ గా ఈవినింగ్ స్నాక్ లాగైనా తినొచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పక లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్